య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ మానవుడి నివాసయోగ్యమైనటువంటి చోట్లే ఎలా ఉండాలి అనే దాంట్లో గౌరవం ఉండాలి వృత్తి ఉండాలి బంధుమిత్రుల యొక్క సహవాసం ఉండాలి విద్యని పొందడానికి అవకాశం ఉండాలి ఇందులో నాలుగోది మనం పరిశీలిస్తే జ్ఞానమే మనిషికి చాలా ప్రధానము అని చెప్తున్నారు ఇక్కడ అందుకే జ్ఞానం పొందడానికి అవకాశమైన చోటు ఉండాలి కొంతమంది ఉద్యోగము లేదా వ్యాపారంలో దిగాక ఇంకా విద్య యొక్క అవసరం లేదనుకుంటారు కానీ జీవితాంతం విద్య పొందుతూనే ఉండాలి మన జీవితంలో ధనార్జన ఒక భాగమైనట్లే విద్యార్జన కూడా ప్రధానం ఒక భాగంగా ఉండాలి అయితే విద్య అంటే మళ్ళీ ధనం సంపాదించడానికి పనికొచ్చే విద్య అనుకోకూడదు ధనార్జనకు పనికొచ్చే విద్య ఒకటి తెచ్చుకున్నాం దాంతో పట్టపోషించుకుంటున్నాం అక్కడ తాగిపోకుండా జీవికి ధనార్జన కాకుండా మరొక విద్య ఒకటి నేర్చుకోవాలి అది చాలా ముఖ్యం అది మనస్సు యొక్క తృప్తికి మనోవికాసానికి బుద్ధి యొక్క వైశాల్యానికి పనికొస్తుంది ఇక్కడ అంతేకాదు గొప్ప సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాంటి విద్యను తెచ్చుకుంటే ఇహము పరము కూడా లభిస్తాయి అందుకు ప్రతివాడు ఉద్యోగాదుల స్థిరపడినంత మాత్రాన విద్యను నేర్చుకోకూడదు అనకుండా అందులో ఉంటూనే ఒక మంచి విద్యని దివ్య విద్యని ధార్మిక విద్యను అధ్యయనం చేయాలి ఒక శాస్త్రాన్నో ఒక సంగీతాన్నో ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి అనేది మనం ఉండే చోట విద్యకు అవకాశం ఉండాలని చెప్పడంలో అది అంతేగాని మన పిల్లలు చదువుల కోసం పనికొచ్చే స్కూల్స్ ఉండాలని నిర్వచనం చెప్పుకోవడం కాదు మనకు కూడా జ్ఞాన సముపార్జన జీవితంలో ప్రధాన భాగంగా ఉండాలని చెప్పడం అదేవిధంగా అందరికీ తెలిసిన అంశముల వలె కనబడుతున్నటువంటి నీరుండాలి వైద్యుడు ఉండాలి సంపన్నుడు ఉండాలి అదేవిధంగా శ్రోత్రియులు ఉండాలి అంటే ఇది ధర్మము ఇది అధర్మము ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించకు ఇలా చేస్తే మంచిది అని చెప్పేటటువంటి శాస్త్రజ్ఞానం కలిగిన పండితులు ఉండాలి ఆ పండితులను ఊళ్ళో ఉండడం భాగ్యం ఇలా చక్కగా చెప్తూ మరొక మాట అద్భుతమైన మాట చెప్తున్నాడు ఈ మాటలు ఎవరైతే పాలకులవుదామని తాపత్రయపడిపోతున్న నాయకులు ఉన్నారో ఆ నాయకులు ముందు తెలుసుకోవాలి ఆ నాయకులు తాము ఏ పాలనా భాగం నుంచి ఎంపిక కాబడ్డారో ఆ ప్రాంతానికి వారికి సమకూర్చగలగాలి అప్పుడే వాళ్ళు నాయకులు అవుతారు ఏంటంటే లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత పంచయత్ర నవిద్యంతే నకురియా తత్ర సంస్థితం ఈ ఐదు లేని చోట ఉండకూడదు అన్నాడు అదేమిటంటే లోకయాత్ర లోకయాత్ర ఉండాలి అంటే మన జీవిక గడవడం ఏదైతే ఉందో దానికి అవకాశం ఉండాలి బ్రతుకు తెరువు ఉండాలి రెండవది దండభయం ఉండాలి దండభయం అంటే ఒక చట్టము ఒక శాసనము ఉంటుంది దానికి ప్రజలు భయపడి దాన్ని అనుసరించాలి అంతేకాని చట్టాలు మన చట్టాలు ఉంటాయి ఇష్టానుసారం వీడు ఉంటాడు అంటే అలాంటి సమాజం ప్రమాదకరం దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతదేశంలో అలాంటి సమాజం మనకు కనబడుతున్నది ఎందుకంటే మన రాజ్యాంగం చదివిన చట్టాలు పరిశీలించిన అద్భుతమైన సుపరిపాలన కనబడుతుంటుంది ఎక్కడ పుస్తకాల్లో అది వచ్చింది బాధ కానీ నిత్య జీవితంలో మనకు కనబడదు ఆఖరికి వాహనాలు మార్గాల్లో వెళ్ళేది కూడాను ఆ మార్గ నియమాలు పాటించరు నియమాలు మాత్రం చక్కగా ఉంటాయి కానీ ప్రజలకు ఎటువంటి చక్కని పరిపాలన అందకుండా పోతుంది అందుకు శాసన భయం అనేది ఎక్కడుంటుందో ఆ దేశమే బాగుపడుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ దీని లా బైండెడ్ సొసైటీ అంటారు ఇక్కడ చట్టానికి లోబడి ఉండాలి చట్టం అతిక్రమిస్తే భయంకరమైన శిక్ష వేస్తారు దాన్ని మనం అవినీతి మార్గాల్లో తప్పించుకోలేము అనేటటువంటి ఒకనొక మానసిక స్థితి ప్రజల్లో ఉండాలి అది కల్పించవలసిన బాధ్యత పాలకులది అలాంటి పాలకులనే ఎంచుకోవలసిన బాధ్యత ప్రజలది ఇది తెలుసుకోవాల్సినది అందుకే దండభయం ఉన్న చోటే క్షేమంగా ఉండగలం అందరూ క్షేమంగా ఉండాలి అంటే శాసనభయం ఉండాలి అప్పుడు అందరూ క్షేమంగా ఉండగలరు ఇక మూడవది లజ్జ ఉండాలి సమాజంలో అన్నాడు లజ్జ అంటే చెడు పనులు చేయడానికి సిగ్గుపడ్డం ఇది కావాలి ఇక్కడ చెడు చేయడానికి సిగ్గుపడాలి ముందు కానీ అందరూ చెడు చేస్తుంటే చెడు చేయడానికి కూడా ముందుకు వస్తుంటారు చాలామంది కనుక చెడు పని చేయడానికి సిగ్గుపడితే చాలా చెడ్డ పనులు ఆగుతాయి అందుకే లజ్జ అంటే ఇది అర్థం అధర్మం చేయడానికి వెనకాడ్డమే లజ్జ అలాంటి లజ్జ ఎక్కడ ఉంటుందో అలాంటి చోట మనం క్షేమంగా ఉండగలం శాసనభయం ఉన్న చోట క్షేమంగా ఉండగలం లోకయాత్ర బ్రతుకు ఉన్న చోట క్షేమంగా ఉండగలం అలాగే త్యాగశీలత త్యాగస్వభావం కలవాళ్ళు ఉండాలి దీనిలో సమాజంలో అందరూ ఒకేలా ఉండరు ఒకరు లేనివారు ఉంటారు ఉన్నవారు ఉంటారు ఆ ఉన్నవాడు కొంత త్యాగబుద్ధి ఉంటే లేనివాడికి సహాయపడుతుంటాడు ఈ లేనివాడు అనే దానిలో అనేక అర్థాలు ఉంటాయి ఒకటి ధనం ఇంకొకటి మంది మార్బలం మూడవది వనరులు నాలుగవది విద్య ఈ నాలుగు అందరి దగ్గర పుష్టిగా ఉండవు కొందరి దగ్గర కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పంచుతూ ఉండాలి అది త్యాగబుద్ధి ఇలాంటి త్యాగబుద్ధి కలిగిన పౌరులు ఆ సమాజంలో ఉండాలి అటువంటి వారు ప్రభుత్వాలకి సహాయపడగలరు స్వచ్ఛందంగా ప్రజలకి సహాయపడగలరు సత్కార్యాలు చేయగలరు అలాంటి త్యాగశీలత దానబుద్ధి కలిగినటువంటి వారు ఉండాలి ఇక తర్వాత సమర్థంగా పనిచేయగలిగే వాళ్ళు ఉండాలి దాక్షిణ్యం అంటే నేర్పరితనము కలిగినటువంటి పనిచేసేవారు ఉండాలి ఇక్కడ కానీ ఉద్యోగులు కానీ అధికారులు కానీ దేశం కోసం పనిచేసే వాళ్ళని నేర్పరితనం ఉండాలి ఈ ఐదు ఎక్కడుంటాయో అక్కడ ఉండాలి ఈ ఐదు లేని చోట ఉండరాదు అని చెప్పారు లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత అంటే బ్రతుకుతెరువు శాసన భయము చెడ్డ పనులు చేయడానికి వెనకాడడం ఏ పనినైనా చేయగలిగే నేర్పరితనం కలిగిన అధికారులు ఉద్యోగులు ఉన్న చోటు అదేవిధంగా త్యాగశీలత కలిగిన ప్రజలున్న చోటు ఇవి ఉత్తమమైన చోట్లు ఇవి లేని చోట్లలో ఉండరాదు అని చెప్పాడు చాణక్యుడు ఎంత గొప్ప మాట చెప్పాడు సనాతన ధర్మం చెప్తున్న ఈ మాటల్లో చక్కని సమాజం అంటే ఏమిటో మనకు కనబడుతున్నది అలాంటి సమాజం ఒకనాటి భారతీయ సమాజం మళ్ళీ మనం కళ్ళ ముందు కనబడాలని ఆశిస్తాం